అనంతపురం జిల్లా తాడిపత్రికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ తాడిపత్రికి వచ్చినందుకు సంతోషమని జేసీ బ్రదర్స్ ఇంటికి వెళ్ళడం సబబు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కందిగోపుల మురళి అన్నారు. జిల్లాలో తేదేప నాయకులు కార్యకర్తలు కుటుంబాలను నాశనం చేసిన కాళికేయ కుటుంబం జేసీ కుటుంబమని గతంలో తేదేప నాయకులు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు చేయించారని అటువంటి కుటుంబాన్ని పరామర్శించడం లోకేష్ బాబుకు తగదని అన్నారు. గతంలో తాము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు తమ ఆస్తులు కొల్లగొట్టారని లోకేష్ బాబు జేసీ వాళ్ళ మాటలు విని వీళ్ళు తప్పు చేయలేదు అనడం చాలా దారుణమని మురళి తెలిపారు. పరిటాలను హత్య చేయడానికి మద్ద చెరువు సూరి ఒక పోలీస్ అధికారి జేసీ కుట్ర పడుతున్నట్లు పరిటాల వారి మామకు తెలిపి మరుసటి రోజే హత్య గావించాడు. ఈ ఘనత జేసీ సోదరులదే అని ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కందిగోపుల తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కుమారుడు లోకేష్ గారు తాడిపత్రికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను ఆయన పార్టీలో ఉన్నందుకు ఆయనతో కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఆయన ఈరోజు వచ్చిన ఇల్లు వచ్చిన ప్రదేశం మాత్రం చాలా రాంగ్. ఎందుకంటే అదొక మన జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రాణాలను ఆస్తులను నాశనం చేసిన ఒక కాళికేయ కుటుంబం అది. ఎస్పెషల్లీ మన తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నందుకు కొన్ని పదుల సంఖ్యలో కుటుంబాలను హత్య చేయించిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డిది. అటువంటి కుటుంబాన్ని నువ్వు ఈరోజు పరామర్శించకొచ్చావంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు గర్వంగా పార్టీ కోసం ప్రాణాలు దారపోశారు. ఈరోజు వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు నువ్వు ఆ కుటుంబం జోలికి వచ్చినందుకు. మళ్ళీ ఇంకోసారి రాకూడదు. మేము తెలుగుదేశం పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున హెచ్చరిస్తున్నాను. నువ్వు చాలా అన్యాయం చేశావు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు నీ కోసం ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ రోజు కుటుంబాలు ఈరోజు నిజంగా బాధపడుతున్నాయి. సమాచారం నీకు తెలియదా? వాళ్ళ ఆస్తులు కాపీకి వాళ్ళు వచ్చారు. కానీ మాలాంటి కుటుంబాలు పార్టీ కోసం ఆ రోజు ఆస్తులు పోగొట్టుకొని భారీగా నష్టపోయాం. అయ్యా 2009 వరకు నేను ఆయన దగ్గరే ఉన్నాను. 2009లో ఆ పార్టీ నుంచి మీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే మా ఆస్తులను ధ్వంసం చేసి మమ్మల్ని చంపాలని చూశారు. మరి ఆ రోజు మీరు రాలేదే? ఆ రోజు పార్టీ దిక్కు మమ్మల్ని ఎవడు, ఈ రోజు దిక్కు మేము ఇంత నష్టపోయినా ఎవరు మమ్మల్ని కాపాడేకి రాలేదే? ఈరోజు వాళ్ళకి ఏమైంది వచ్చావు? ఈరోజు మీరు చెప్తున్నారు ఏమని? దివాకర్ రెడ్డికి అది ముందు నుండి పదలు దాదాపు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉందని ఏది బస్సుల చరిత్రలో. మరి పాలెం సంఘటనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 35-40 మంది చనిపోతే ఆ రోజు మన తెలుగుదేశం మీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఆ రోజు విమర్శించి ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజు చెప్పలేదే దివాకర్ రెడ్డి బస్సులు మంచివి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారని ఇంకోటి చెప్తున్నావు. అది వాళ్ళు అన్నీ తెలిసి తెలియక మోసపోయినారట. తెలియక మోసపోలేదనైనా జటాధరా సంస్థ అనే పేరుతో ఇచ్చిన ఒరిజినల్ ఇన్వాయిస్ ఇది. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ జటాధర సంస్థ అంటే జేసీ ఉమక్క, జేసీ అస్మిత్ రెడ్డిలు దీంట్లో పార్ట్నర్స్. వేరే మధ్య దళారీల పేర్లతో రాలేదు ఈ లారీలు. కొన్ని వచ్చినాయేమో దళారీల పేరుతో. దాదాపు 50 లారీలు జటాధర ఇండస్ట్రీస్ పేరుతో వచ్చాయి. ఆ 50 లారీలు డైరెక్ట్ జేసీ ఉమక్క అస్మిత్ రెడ్డి పేర్లతో వచ్చాయి. దాంట్లో ఓన్లీ స్క్రాప్ అంటే మేము ఇనప తుక్కు కింద అమ్ముతున్నాము అని దీంట్లో కనపరచడం జరిగింది. మరి అశోక్ లైలా వండవాళ్ళు మిమ్మల్ని ఎట్లా మోసం చేసినట్టు అవుతుంది? వీరి మాటలు నమ్మి లోకేష్ బాబు గారు కూడా వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పడం చాలా దారుణం, అన్యాయం.